రెండో విడత స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. నాలుగు చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్పీ నారాయణ నాయక్ 3300 మంది పోలీసు విధుల్లో పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయంతో అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రజలు కూడా సందడిగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూటబుల్ యాక్షన్ ప్లాన్తో రెడీ అయిపోయాం. ప్రజల్ని మీకు తగిన నాయకుని ప్రశాంతంగా సాగే పోలింగ్లో హ్యాపీగా మీరు షూట్ చేసుకున్న లీడర్ని ఎన్నుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. సమస్యాత్మకమైన గ్రామాలు అతి సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించి తగిన అధికారులను అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా జరుగుతుంది. బ్రహ్మకుమార్